वेलकम टू गायत्री नंदूस किचन इवाल्टी रेसीपी पोटैटो फ्रेंच फ्राई अंडी पोटैटो फ्रेंच फ्राई की एक्कुव लांग प्रोसेस अनि चाला मंदी चेयकुंटा स्किप चेस्तुंटारु अला काकुंटा मीकु ईजी टिप्स तो चाला ईजीगा चेसुकोवडं एला तयारु चेसुकोवाली चूपिस्तानंडी क्रिस्पीगा उंटुंदी टेस्ट कूडा चाला बागुंटुंदंडी मुंदुगा इक्कड नेनु बंगाळ दुंपल्नि मूडु तीसुकुन्नानु బాగా పొట్టు తీసి శుభ్రం చేసుకున్న బంగాళదుంపల్ని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఎడ్జెస్ పూల్లుగా కట్ చేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా. ఎందుకు అంటే ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని మీకు ఎంత సైజు అంటే మరీ ఎక్కువ థిక్నెస్ కాకుండా మీడియం సైజ్ థిక్నెస్తో కట్ చేసుకోండి. మరీ ఎక్కువ పలచగా కాకుండా అదే విధంగా మరీ మందంగా కాకుండా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న వాటిని ఒకసారి వాటర్లో వేసుకోండి. అప్పుడు ఎందుకంటే రంగు మారుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా ఆయిల్ అంతా రాసేసుకోండి. ఇడ్లీ ప్లేట్స్కి రాసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసేసుకోండి. ఎక్కువ టైం పట్టదు, చాలా ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి. అదేవిధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని కానీ మనం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మనం ఎన్ని రెడీ చేసుకున్న బంగాళదుంపల్ని కట్ చేసుకున్న బంగాళదుంపల్ని అన్నింటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకే ఒక నిమిషం అండి, ఎక్కువ టైం పట్టదు, ఒకటి లేదా రెండు నిమిషాలు అంతే. కొంచెం ఆవిరి వస్తుందనగానే ఆపేసేయండి, మరి ఎక్కువ ఉడకకూడదు. ఉడికిందంటే మెత్తగా విరిగిపోతుంది. అలా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా ఆవిరిలో ఉడికించేసుకొని ప్లేట్తో ఏదైనా ఒక ప్లేట్ అయినా తీసేసుకొని ఇందులో వాటర్ అనేది ఉంటుంది ఒక టవల్ పైన వేసేసుకోండి. వేసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత వాటర్ ఏం మరీ లేకుండా కొంచెం అట్లా తుడుచుకోండి. అలా మరీ ఎక్కువ డ్రైగా కాకుండా చూపిస్తున్న విధంగా చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కార్న్ఫ్లోర్ ఒక 2 టీ స్పూన్లు, బియ్యం పిండి 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆవిరిలో ఉడికించుకున్నటివి ఇలా మూతుండే దాంట్లో వేసేసుకొని ఒక బౌల్లోకి ఇలా కొంచెం షేక్ చేసుకున్నట్లయితే విరిగిపోకుండా పిండి అనేది బాగా ఈవెన్గా పడుతుందండి. ఇలా చూపిస్తున్న విధంగా మీరు ఎన్ని ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీని వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటినీ పొటాటోస్ని అంటే బంగాళదుంపలు అన్నింటినీ పిండి కోట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎక్కువగా ఇలా మనకు టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకునేసి ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు తినచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ జిప్ బ్యాగ్స్ వస్తాయి కదా ఆ జిప్ బ్యాగ్స్లో రెడీ చేసి పెట్టుకునేసి మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇలా ముందుగా ఏదైనా ఒక స్ట్రైనర్లో వేసేసుకొని పైన కొంచెం సాల్ట్ చల్లేసుకున్నానండి. కారం అవసరం పట్టించి వేసుకోండి. ఇలా కారం కూడా వేసేసుకొని కొంచెం వేడి మీద స్ప్రింకిల్ చేసుకొని బాగా ఒకసారి టాస్ చేసుకున్నామంటే కారం ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పొటాటో ఫ్రెంచ్ ఫ్రై రెడీ అండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మామూలుగా అయితే లాంగ్ ప్రాసెస్ కదండి, అలా కాకుండా ఇలా ఈజీగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి. ఎంతో రుచికరంగా ఉండే పొటాటో ఫ్రెంచ్ ఫ్రై రెడీ. కొత్తగా చూస్తున్న వారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.